ఈ రంగంలో వ్యక్తిగతం ఫైనల్గా అందులో దృష్టి మూలకి మరొక అవకాశము వరాహ అవకాశం అంట చూస్తుంది కదా నిజంగా విష్ణుమూర్తి ఇంకో అవకాశము వరాహ అవకాశము చూస్తుంది కదా ఇంక ఫైనల్ మంగళవారం వచ్చిందండి మనం ఫైనల్గా వెయ్యి మెక్కి చేరుకున్నాము నేను చూస్తుంది కదా ఎవ్వరూ లేదు నేను మా వాడు అక్కడికి వెళ్ళాను ఇంకా చూస్తుంది కదా 2550 మెట్లకి ఉంది అక్కడ నీకు మన విష్ణుమూర్తి ఇంకో అవకాశము నరసింహ అవకాశం చూస్తున్నాను ఇంకా నరసింహ అవకాశము ఫైనల్గా అయితే చూస్తున్నాం స్టెప్స్కి ఎక్కినాము లొకేషన్ చూపించామంటేనేమో ఏం లేదు ఇక చెట్లకి ఉన్నాయి చూస్తుంది కదా ఈ యొక్క 2000 స్టెప్స్ కాక మనకన్నీ ఇట్లానే ఉంటాయి చూస్తున్నాయి ఇట్లానే ఉంటాయి 2000 కాక ఫైనల్లీ మనమైతే 1750 స్టెప్స్ ఎక్కాలి ఇంకా ఎక్కినా స్టెప్స్ ఎక్కేసాం చూసుడు కదా ఇంకా మాకు షాప్ ఉన్నాయి ఏమైనా ఇంకా మొన్న ఏం కలగట్లేదు ఇది ఇంకో అవకాశము విష్ణుమూర్తి వామన అవకాశము చూస్తుంది కదా అమ్మ ఇంకా 1750 స్టెప్స్ ఎక్కాలి 6 కిలోమీటర్స్ నడవాలి 4 కిలోమీటర్స్ నడవాలి ఇంకా ఇంకా మన గాలి గోపురం రాలేదు హనుమంతుడి గుడి రాలేదు పనివ్వండి కాదు అట్లా చూడాలి మేము టైం పడుతుంది టైం వచ్చేసి ఇప్పుడు చూస్తుంది కదా టైం వచ్చేసి 4:30 అయిపోయింది మాక్సిమం 5:30 పైకి వెళ్ళాలనుకుంటున్నాం మొన్న వల్ల ఇంకా గాలి గోపురానికి వచ్చినాము అమ్మకి గాలి గోపురము నమ్మ వెంకటేశాయ అదే గాలి గోపురం దగ్గర చేరుకున్నాం మనము నిజంగా ఇది గాలి గోపురము కదా వాళ్ళు ఇంకా అక్కడ నెలంగా కోట్లు కూర్చున్న కోట్లు ఎక్కబోకం నేను ఎక్కమైన పాపం ఎక్కమైంది కోటి ఎక్కమైంది పాపం సో గాలి గోపురానికి వచ్చేసినాం ఫైనల్గా ఇంకా కొంచెం ఇంకా సంగుణం ఉంది ఇది వచ్చింది అంటే సంగుణం వచ్చేసినాక ఇంకా కొంచెం ఉంది రాకుంది గాలి గోపురం అని చెప్పి ఇది ఒక రంగానే ఇక్కడ అన్నిటి నడాలు ఉంటాయి మాట దోశలు ఇడ్లీలు ఉప్మాలు పొంగలు పూరి చకోడీ పకోడీ అన్ని మిర్చి బజ్జీలు జిలేబీలు అన్నీ ఉంటాయి చూసాను చూసిన గాలిలు పూలలు అన్నీ ఉంటాయి మనకి కఠినంగా తినడానికి సో ఇది మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి కిక్కి కదా ఎక్కడ చూసినా జలప్రసాదం ఉంటుంది మనకి చూస్తుంది కదా ఓకే ఇంకా చాలా ఉంటాయి లైన్ మొత్తం అవి ఉంటాయి ఇది దాటిన కాక హనుమంతుడి టెంపుల్ వస్తుంది హనుమంతుడి టెంపుల్ కాగానే మళ్ళీ జింకలు వస్తాయి జింకలు తర్వాత ఇంకా డైరెక్ట్ మన తిరుమలకి ఇక్కడ చేరుకుంటాం మనము ఇంకా ఇక్కడ నుంచి మ్యాక్సిమం మనకి నడక మార్గమే ఉంటుంది ఇక్కడ నుంచి ఇంకా మనం నడిచేదే ఉంటుంది ఎక్కువ మెట్లు ఎక్కడానికి ఉంటుంది మాట మనకి ఓన్లీ వాకింగే ఉంటుంది మనకి ఇక్కడ నుంచి మొత్తం మిర్చి బజ్జీలు గాలలు వగలు బూలలు ఇంకా ఇంకా ఆస్ట్రేలియా మ్యాచ్ ఉంది అనుకుంటా మొత్తం ఎవరు చూసినా అవే పెట్టేది మ్యాచ్లే నాకు ఇంకా మనకి సిగ్నల్స్ లేవు ఇక సిగ్నల్స్ లేవు గోల్ పేరు మా మేమేంటే మేము ఏం చేసినామంటే హంగామాను క్యాష్ డ్రా చేయలేదు అసలు ఇంకా ఇంకా మనకి సిగ్నల్ వచ్చి కావట్లేదు అసలు మొత్తం ఇంట్లో మాకు చూపిస్తాం సిగ్నల్ లేదని చెప్పి సో సిగ్నల్ అయితే లేదు చూద్దాము ఒకవేళ మనకి సిగ్నల్ వచ్చిందంటే ఇంకా మన ఫుడ్ ఏమైంది తిన్నాము మీరు మాత్రం ఖచ్చితంగా కొండపై కొంగెక్కున్నట్టయితే ఇంకా పక్కా మీరు క్యాష్ అయితే క్యారీ చేయండి మినిమం ఒక కౌంట్ చూపి క్యారీ చేయండి ఇంకా పైన గూగుల్ పేలు ఉన్నాయి కానీ కిడ్నీలు మాత్రం దొరకట్లేదు విష్ణుమూర్తిది ఇంకో అవకాశము పరశురామ అవకాశం చూస్తున్నాను ఇంకా పరశురామ అవకాశం విష్ణుమూర్తిది ఇది ఎక్కడంటే మన గాలిగొప్ప నుంచి ముంగట రంగానే ఉంటుంది ఇది చూస్తుంది కదా సో మేమైతే ఫైనల్గా ఫుడ్ అయితే ఇప్పుడు తిన్నాము 5:00 తిన్నాము ఫుడ్ మేము ఒక ప్లేట్ పూరి 4 దోశలు ఉప్పు తిన్నాము 50 రూపీస్ ఏదైనా 50 రూపీస్ పర్లేదు పైసలు కట్టే ఉంది క్వాంటిటీ కూడా కేసు అట్లానే ఉంది నో ప్రాబ్లం మీకు ఇంకా మొత్తం ఇక్కడ నుంచి ఇంకా మొత్తం నడిచే నడకగల మార్గం ఏంటి ఇక్కడ నుంచి ఎక్కువ ఉండదు మాక్సిమం ఒక 6-7 కిలోమీటర్లు ఉంటుంది ఇంకా టైం అయితే 5 అయింది ఇంకొక ఇంకొక 1.5 అయితే మేము కొంగపేకకి వెళ్ళిపోతాము విష్ణుమూర్తికి ఇంకో అవకాశం రామ అవకాశము
ఇమంగే కలిని ఇమన గాలి గాలి గోపెనికి స్ట్రైక్లు కావాలి స్ట్రైక్ కోసం ఇంకా మంచి సో అక్కడ ముంగల్ కలుకనే ఉన్నాం మెలకనే ఉన్నాము టైం వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ కట్టి అయిపోయింది ఇంకా మరి లైక్ ఇప్పుడు ఆన్ చేసాను మనం ఇంకా గెలిగేది ఇంకా మంచిది దర్శనం అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాం లేకపోయినాక ఇంకా ఇంకా ఫాస్ట్ గెలిస్తే మనకు ఇంకా మంచిది ఇంకా గెలి దర్శనం అవుతుంది ఇంకో అవకాశము బలరామ అవకాశము ఇంకా లాస్ట్ కృష్ణుడే ఉందనుకుంటాను నాకు తెలిసి చూస్తుంది కదా ఇది మనకి కిందకెళ్ళే మార్గం అన్నమాట బస్సులు కాలని పోకునే కదా కిందకెళ్ళే మార్గం మనకి ఇది ఇక్కడ ఒక జింకలు ఇంకా జింకలకి వెళ్ళే ఇప్పుడు ముంగలు ఉంటాయి ముంగలుగా మనం ఒక ముంగలు వెళ్ళి చూద్దాం మనం ఒకసారి ఇది మార్గం కిందకెళ్ళే మార్గము ఇంకా క్లియర్లో ఉంటుంది క్లియర్లో కూడా చూపిస్తాను మీకు ఎక్కడ ఉంటుందో చూస్తున్నాను మొక్క నేను ఎలక్ట్రిక్ బొక్కలు పోకలు చూసా ఘాట్లో ఇది తిరుమల ఘాట్లో ఇది మనం ఇంకా ఎన్ని స్టెప్లు ఎక్కాలంటే 1050 స్టెప్లు ఎక్కాలి ఇది 50 మెట్లు ఎక్కితే మనం తిరుమలకి చేరుకుంటాము ఇంకా కొంచెం దూరం ఉందంటే మ్యాక్సిమం ఇంకొక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ లేక మేము అయితే తిరుమలకి వెళ్తాము రోడ్డు ఉన్నాగా మేము చీకటి బడి లోపల వెళ్దామనుకున్నాము అది కుదరలేదు ఈసారి ఇంకా మనం కాలిపోకుండా పోయినాం కదా మనం మార్నింగ్ 5 వచ్చినాము అయినా సరే మనకి ఇంకా టైం పట్టింది రానీకి అందులో ఒక కృష్ణ అవకాశము చూస్తుంది కదా కృష్ణ అవకాశం అని విష్ణుములకి ఇంకో అవకాశం మీరు చూస్తున్నది కిందకెళ్ళే మార్గం విష్ణుములకి లాస్ట్ అవకాశము కలికి అవకాశం చూస్తుంది కదా కలికి అవకాశం విష్ణుములకి సో హనుమంతుడి ఇక్కడ వచ్చేసిన మనకి మరి ఇక్కడికి వచ్చినామంటే 75% కంప్లీట్ అయినట్టే మనము మరి జై శ్రీరామ్ హనుమంతుడు నెంగల్ది ఇక్కడ గంట కట్టి ఇంకో గంట చూస్తున్నారు అక్కడ గంట కట్టేకి వెళ్తారు ఇక్కడ జంగల్గా ఇంకా మన ఎట్లా తగ్గంటే ఇక్కడ ఉన్నాము ఇంకా మోకాలి పర్వతము తిరుమల ఎంగల్ ఉన్నాయి ఇంకాసేపే గంగాక మోకాలి పర్వతం వస్తుంది మోకాలి పర్వతం వచ్చిందంటే 90% అయిపోయినాక ఇక్కడ ఉన్నాము ఇక్కడ ఉన్నాము మనం అయితే ఇంకా ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఇంకా మోకాలి పర్వకం చూసేదా మొక్క తిరుమల చూస్తున్నారు లక్ష్మీ లక్ష్మీనాథ మొక్క గెంపద ఇక్కడ చిన్న పాప నిప్పులు ఎక్కిపోయింది చిలుక పులు ఎక్కిపోయింది ఇది ఇదే ప్లేస్ అంట గోవింగా మొత్తం చూసి మొత్తం గుంపుగా పోతుంది మొత్తము మళ్ళీ మొత్తం అంగే గుంపుగా వెళ్తున్నారు ఇదైతే మనకి కిందకెళ్ళే గాలి బస్సులో వస్తున్నాయి చూడండి మళ్ళీ బస్సులో వస్తున్నాయి కిందకెళ్ళే గాలిది మొత్తం చెప్పిన మొత్తం నరక మార్గమే ఉంటుంది ఇంకా చూడండి మొత్తం గౌనే గోవింగా గోవింగా చూస్తున్నారు కదా ఫైనల్గా మనైతే మోకాల పర్వకం వచ్చిన వచ్చేసినాము మీకు అనిపించలేదేమో నా దగ్గర క్లియర్ కనిపిస్తుంది గణించి ఇదే మాకు మోకాల పర్వకం ఆయన ఎక్కుంటారు కదా మా బ్రదరు హరి ఎక్కుంటారు కదా అట్లా అయితే ఎక్కుతారు మాకు పిల్లలు ఎక్కుతున్నారు కదా సో ఇక్కడ కలుపులో మీకు ఎదిగించి అక్కడ మోకాల పర్వకం మీకు ఒక 11 కానీ వాళ్ళ కూలికి మీద ఎన్ని మొక్కుకాయని అలా ఎక్కుతాను అనమాట మొత్తం చూస్తుంది కదా మోకాల పర్వకం ఎక్కేసినామంటే 90% అయిపోయినట్టే మొత్తం చూపుకోవాలి 9 కదా మొత్తం చూపుకొని 9 స్టెప్ ఎక్కినాము ఇంకొక 650 ఇంకా ఉన్నాయి స్టెప్ అది ఎక్కేసినామంటే ఇంక పైన క్రిమిలు వచ్చేసినట్టే ఫైనల్గా మన దగ్గర చేరుకున్నాము మెట్టుకి ఫైనల్ మెట్టు చూస్తుంది కదా ఫైనల్ 3350 స్టెప్స్ ఇక్కడ కంప్లీట్ అయినాయి చూస్తుంది కదా ఇక్కడే మొక్కేసి గెలిపోయినాము అంటే బ్యాగ్ వేసుకొని దర్శనం గెలిపోయి గోవింగా గోవింగా మనకి ఇదే లగేజ్ కొంగు మాకు చూస్తుంది కదా ఇది మనకి ఎక్కువ ముంగలు మనము కొంగకంగానే మనం కొంచెం ముంగలకు వచ్చే మనము లైక్కి వచ్చేస్తే మన లగేజ్ కొంగనే పక్కనే ఉంటుంది మనకి సూచిగా లగేజ్ తీసుకునేది నువ్వు ఫ్రీ లగేజ్ డెలివరీ కంకలు చూస్తుంది కదా నువ్వు మన దగ్గర లగేజ్ తీసుకుని ఫస్ట్ సిగరం ఆఫీస్కి వెళ్ళి
సిఆర్ ఆఫీస్ కదా మనకి ఇక్కడ రూమ్స్ తీసుకున్నాయి. ఆ రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ కలెక్షన్కి వెళ్ళిపోవడమే. ఫైనల్లీ మనకి ఇక్కడ రూమ్ దగ్గర దొరికేసింది, మంగళపల్లి రూమ్ దగ్గర దొరికేసింది. మాల్ టెన్షన్ మగలా మేము అయితే రూమ్ దొరకదా దొరకదా అని చెప్పి రూమ్ దగ్గర దొరికేసింది. ఇంకో మీరు ఇదే క్రికెట్ రూమ్ దగ్గర చూస్తున్నారు కదా, మంగళపల్లి మొత్తం తిరుమలలో 12,000 రూమ్లు ఖాళీగా ఉన్నాయి. ఈరోజు ఇంకా 12,000 రూమ్లు ఖాళీగా ఉన్నాయి. అక్కడ మా హ్యాపీనెస్ ఇంకా నా ముఖంలో గెలుపుకుంది మీకు, ఇంకా హ్యాపీగా ఉన్నాం నాకు. ఇంకా మొత్తం గెలుపక ఎక్స్ప్లోర్ చేద్దాము. మేము ఎక్కడ రూమ్కే గెలుపుతాం, మాకు ఇక్కడ రూమ్ ఎక్కడ ఇచ్చారో మెసేజ్ వస్తారని చెప్పాను. ఇంకా మెసేజ్ ఇక్కడ రాలేదు మాకు, ఫోన్కి ఇంకా మెసేజ్ వస్తారని చెప్పాను.